తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలు వంగల్పూడి అనిత పార్టీ తరపున బలమైన వాయిస్ ను వినిపించే నాయకురాలుగా ఎదిగారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ అధినేత అండదండలతో తనదైన శైలిలో ఏపీ రాజకీయాల్లో నిలదొక్కున్నారు. ఈ ఎన్నికల్లో వంగల్పూడి అనిత విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు ఏకంగా చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ ఖరారు చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా వంగల్పూడి అనిత నిలిచారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంగల్పూడి అనిత పదేళ్ల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని విజయం సాధించారు. ఆరంభంలో ఓ ఎమ్మెల్యేగా మాత్రమే జిల్లాకు పరిచయం ఉన్న అనిత ఈ పదేళ్ల కాలంలో ఏకంగా రాష్ట్ర స్థాయిలో ఓ కీలక నేతగా ఎదగడం వెనుక ఆమె సమర్థత, పార్టీ పట్ల విధేయత దాగున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో సీనియర్ నేతలున్నా వారిని కాదని, అనితకు మాత్రమే మంత్రి పదవి కేటాయించడం చంద్రబాబు ఆమెపై కనపరిచిన నమ్మకానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. పదేళ్ల క్రితం రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనిత పాయకరావుపేటలో అడుగుపెట్టారు. కష్టాన్ని నమ్ముకుని విజయబావుట ఎగురవేశారు. హోంమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. వంగలపూడి అనిత రాజకీయ ప్రస్థానం నల్లేరు మీద నడకలా సాగలేదు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఐటీ మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబును మెప్పించి నిధులు రాబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమె పనితీరును గుర్తించిన చంద్రబాబు టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు చేశారు. లోకేష్ సాగించిన యువకలం పాదయాత్రను నియోజకవర్గంలో విజయవంతం చేసి కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారు. ఆమె సేవలను గుర్తించిన టీడీపీ అధిష్టానం ఈసారి మంత్రి పదవి ఇచ్చి మరింత బాధ్యతలను పెంచింది. అనిత ఉపాధ్యాయురాలుగా పనిచేయటం కలిసొచ్చిన అంశం. ప్రతి విషయం పైన సమగ్రమైన అవగాహన ఉంది. అంతేకాదు వాగ్దాటి, సూటిగా మాట్లాడటంలో ఆమె దిట్ట. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయని నైజం అనిత సొంతం. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది. 2019 కొవ్వూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించి పోటీ చేశారు. వైసీపీ ప్రభంజనంలో అనిత అక్కడ ఓటమి పాలయ్యారు. అనంతరం నియంతలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అలు పెరగని పోరాటమే చేశారు. కేసులు పెడుతున్నా వెనకంజ వేయలేదు. విచిత్రమేమిటంటే ఎస్సీ మహిళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అన్ని అడ్డంకులు అధిగమించి వైసీపీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు. కష్టకాలంలో శ్రమించినందుకు ఫలితం దక్కిందనే ఆనందాన్ని అనితతో సహా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమైంది. నియోజకవర్గం ఏర్పడి 62 ఏళ్ల తరువాత వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పేటవాసుల కలను సాకారం చేశారు. ఆమెను నియోజకవర్గంలోని కూటమి నాయకులు అభినందనలతో ముంచెత్తారు. గుమ్మడి సంధ్యారాణి అని నేను. మహిళా శిశు సంక్షేమ మంత్రి అయిన సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా మంత్రి పదవికి కూడా దక్కించుకున్నారు. సీఎం చంద్రబాబు కేబినెట్ లో ఆమెకు మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలను అప్పగించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సంధ్యారాణి 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొరపై విజయం సాధించి సంధ్యారాణి మంత్రి అయ్యారు. ఎస్టీ కొండదొర వర్గానికి చెందిన సంధ్యారాణి సాలూరు నియోజకవర్గంలో వైసీపీ వరుస విజయాలకు చెక్ పెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి వేవ్ ఈసారి సంధ్యారాణికి కలిసొచ్చింది. 2 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆమె స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అరకు లోక్సభ నుంచి పోటీ చేసినా ఆమెకు ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు విసుగు చెందిన ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈసారి కూటమి అభ్యర్థులకు విజయాన్ని చేకూర్చారు. 3 సార్లు రాజన దొరకు అవకాశం కల్పించారని, తనకు కూడా ఒక్క అవకాశం ఇవ్వాలని పదే పదే కోరడం కూటమిపై విశ్వాసంతో ఉన్న
ప్రజలు ఆమెకు ఈసారి అవకాశం ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, గిరిజనుల అభివృద్ధి సాధికారతకు తన వంతు కృషి చేస్తానని మంత్రి సంధ్యారాణి భరోసా ఇస్తున్నారు. ఆమెకు మంత్రి పదవి దక్కడంపై నియోజకవర్గంలో సంబరాలు జరుపుకున్నారు. సమిత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రాష్ట్రంలో కురుబా సామాజిక వర్గం నుంచి సవిత ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆమెకే అత్యధిక మెజార్టీ లభించింది. దీనికి తోడు బీసీ మహిళ కావటంతో మంత్రి పదవి వరించింది. 2024 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవీ ఉషాశ్రీ చరణ్ పై ఆమె 33,000 మెజార్టీతో విజయం సాధించారు. ఆమెకు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు దక్కింది. బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత జౌళి శాఖలను కేటాయించారు. పెనుగొండ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తూనే రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడతానని పెనుగొండ ఎమ్మెల్యే సరిత భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలో చేనేత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని, వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆమె హామీ ఇస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి నుంచి ఇంకా పలువురు మహిళలు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి నుంచి 22 అసెంబ్లీ స్థానాల నుంచి మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లా కురుపాం నుంచి టీడీపీ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, నెల్లిమర్ల నుంచి జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి, విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే పూసపాటి, శృంగవరపుకోట టీడీపీ ఎమ్మెల్యేగా లలిత కుమారి, ఈస్ట్ గోదావరి టీడీపీ ఎమ్మెల్యే యనమల దివ్య, ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ, మిరియాల శిరీషాదేవి టీడీపీ, కృష్ణాజిల్లా నుంచి తంగిరాల సౌమ్య టీడీపీ, గుంటూరు వెస్ట్ గల్లా మాధవి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి టీడీపీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సూళ్లూరుపేట టీడీపీ నెలవాలి విజయశ్రీ, కడప రెడ్డప్పగారి మాధవి టీడీపీ, ఆలగడప భూమ అఖిలప్రియ టీడీపీ, పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి సింగనమల టీడీపీ, బండారు శ్రావణి శ్రీ, రాప్తాడు టీడీపీ పరిటాల సునీతమ్మ, పుటపత్రి నుంచి పల్లె సింధూరారెడ్డి, విజయనగరం నుంచి పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతి రాజు 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇందులో చంద్రబాబు కేబినెట్ లో ఇప్పటి వరకు 3 మహిళలకు మాత్రమే చోటు దక్కింది. అయితే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మహిళల కోటాలో ఇంకెవరికైనా అవకాశాలు దక్కుతాయా, ఎవరైనా మంత్రి పదవులు ఆశిస్తున్నారా అనే చర్చకు తెరలేస్తోంది.